ఈ రోజు మీకు చిన్న పిల్లలు దృఢంగా బలంగా తయారు కావడానికి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇది షుగర్ లెస్ అండి. షుగర్ అనేది చిన్న పిల్లలకి ఎక్కువగా పెట్టకూడదు కాబట్టి ఇలాగ నేను తయారు చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. మనం ముందుగా పాన్ పెట్టేసుకొని, అంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి ఇట్లా వేసుకొని నెయ్యి కరిగిపోయాక మనము ఒక్కొక్కటి, అంటే ఇప్పుడు బాదం, కాజు అవన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఇలాగా వేయించుకోవాలండి. ఇలాగ దూరగా వేయించుకొని అన్నీ ఇలాగా చేసుకుంటూ అన్నీ ఒకసారి దూరగా వేయించుకోవాలి అన్నీ. ఇలాగ కాజు కూడా దూరగా వేయించుకోవాలి అండి. దూరగా వేయించుకున్న తర్వాత మనము పిస్తాని ఇలాగా వేయించుకోవాలండి. ఒక 1 మినిట్ అయితే ఇలా చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇలాగ వేయించుకున్న వాటిని తర్వాత మనం ఖర్జూరంని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేనైతే. ఇలాగ నెయ్యి అనేది మనం స్టార్టింగ్లో వేసాం కదా, అదైతే సరిపోతుంది. ఇలాగ వేయించుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి ఆ ముక్కలని, ఖర్జూరపు ముక్కలను, ఉంటాయి కదా పొడి అనేది, ఇలాగ మనకి వచ్చేసింది. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్, ఇలాచి కూడా నేను తీసుకున్నాను టేస్ట్ కోసం. మనం వేయించుకున్నాం కదా అవన్నీ, కాజు, బాదం, పిస్తా అవన్నీ ఒకసారి ఇలాగ వేయించుకున్నవన్నీ ఒకసారి చల్లార్చుకొని తర్వాత మిక్సీ జార్లోకి ఇలాగ వేసేసుకొని అన్నీ అందులోకి యాలక్కలు కూడా వేసుకున్నానండి నేను టేస్ట్ కోసం. చిన్నపిల్లలు టేస్టీగా ఉంటేనే కదా తింటారు. ఇలాగ అన్నీ వేసేసుకున్నాను నేను. ఇదన్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇలా చూడండి, పౌడర్ అనేది మనకి ఇలాగ వచ్చేసింది. తర్వాత మనం ఖర్జూర పొడిని ఇలాగ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి పౌడర్ అంతా ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి ఇలాగ వేసుకోవాలి. నేను ఇందులోకి షుగర్ యాడ్ చేయలేదు కాబట్టి, కిస్మిస్ ఉంది కదా, దాన్ని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టేసుకుంటే నాకు ఇలాగ వచ్చేసింది ముద్దలాగా. ఇలాగ ఎంత పౌడర్ అంతా ఇలాగ కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకుంటే మనకి చిన్నపిల్లలకి స్వీట్ లేకుండా పెడితేనే బెటర్ అండి, ఎందుకంటే షుగర్ లెస్ ఇవ్వాలి చిన్నపిల్లలకి. షుగర్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు కాబట్టి నేను ఇలాగ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ మనము మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత మనకి లడ్డు చేసుకోవడానికి అనేది వస్తుందండి. ఇలాగ వేసుకొని ఇలాగ కలుపుకోవాలి అంతా మొత్తము. కలుపుకున్నాక మనం లడ్డు ఉంటలని ఇలాగ చేసుకోవాలండి. విరిగిపోవండి. కొంచెం మనము చేతికి నెయ్యి రాసుకొని ఇలాగ లడ్డు ఉంటలను చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇవి పెట్టడం వల్ల వాళ్ళు చాలా బలంగా తయారవుతారు, పుష్టిగా చాలా బాగా ఉంటారండి. చిన్నపిల్లలకి ఇవ్వండి. ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇవి తినొచ్చినా ఏ ప్రాబ్లం అయితే ఏముండదు. రోజుకి ఒకటి తిన్నా ఏం ఇబ్బంది అయితే స్టోరేజ్ చేసుకోండి. ఇవైతే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఆల్ అని బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఫ్రెండ్స్. ఇలాగ లడ్డు వంటలన్నీ చేసుకోవాలండి. ఇది చూడండి ఎంతో బాగుంటాయి, షుగర్లెస్. ఇలాగ విరిగిపోవు చూడండి మీరే. ఇలాగ ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి, ఎంతో బాగుంది కదా. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.